భవిష్యత్తులో మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా మారనుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రాణం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం రాదన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆసుపత్రి నిర్మాణం కోసం పాత కలెక్టరేట్ స్థలాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను మంత్రి వైద్య శాఖకు అందజేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న తీరులో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ 10 ఎకరాల్లో కట్టుకోవాలని చెప్పని మరి ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మరి ఈరోజు మధ్యాహ్నం నుంచే నేను సెక్రటరీ హెల్త్ సెక్రటరీతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ 3-4 రోజులలో చీఫ్ ఇంజనీర్లు అధికారులను పిలిపించి ఈ స్థలాన్ని బట్టి మంచి డిజైన్ చేయాలని చెప్పి నేను ఉదయమే డైరెక్టర్ జిఎస్ఎంఐడిసికి ఆదేశించడం జరిగింది. వారు 2-3 రోజులలో పంపించి ఈ ల్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో ఇంజనీరింగ్ అధికారం పంపించి ఈ స్థలాన్ని బట్టి ఒక మంచి యూ షేప్లో ఒక మంచి బిల్డింగ్ కట్టి ఫ్రంట్ సైడ్లో కూడా బస్టాండ్ నుంచి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా మంచి నిర్మించి బస్టాండ్లో దిగిన పేషెంట్స్ రోడ్డు దాటకుండా లిఫ్ట్ ద్వారానే పైనుంచి లోపలికి వచ్చేటట్టు ఏర్పాటు చేసి తెలంగాణలో నడి బోర్డున ఇంత ఫెసిలిటీతో ఉన్నటువంటి ఇంత ప్రజలకు అవసరమయ్యేటువంటిది నేను అనుకుంటే ఇది మహబూబ్నగర్ హాస్పిటలే కనుక మరి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున వారికి అందరు కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం. ఎందుకంటే ఎంతోమంది పాలమూరు ప్రజలు చాలామంది అనారోగ్యంతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు అప్పనపల్లి దగ్గర గేట్ పడితే అక్కడే గుక్కు మిచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా బ్రిడ్జ్ అయిపోయినాయి. 2వ బ్రిడ్జ్ వస్తుంది, అతిపెద్ద హాస్పిటల్ వస్తుంది. చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ హోటల్స్ నడుస్తాయి, మంచిగా లాడ్జింగ్ నడుస్తాయి, పండ్ల దుకాణాలు నడుస్తాయి, అన్ని దుకాణాలు నడుస్తాయి. వ్యాపార పరంగా మహబూబ్నగర్ ఇంకా అభివృద్ధి అవుతుంది గ్యారంటీగా కనుక 100% దీన్ని కంప్లీట్ చేసుకుంటాం. త్వరలోనే టెండర్స్ కాంట్రాక్ట్ చేసుకొని మరి ఫౌండేషన్ కూడా తొందరలోనే అతి తొందరలోనే ఫౌండేషన్ కూడా వేసుకుంటామని చెప్పని మరి కలెక్టర్ గారు అడగగానే ఇమ్మీడియట్గా రెవెన్యూ అధికారులు ఇమ్మీడియట్గా ప్రపోజల్ చేసి తయారీకి పంపడం, అక్కడ హెల్త్ సెక్రటరీ గారు ఎండీ గారు మిగతా అధికారులు కూడా ఎంటర్టైజ్ చేయడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పగానే ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి నిన్న ఆదివారం అయినా కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పంపించి మరి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు కూడా హాలిడే అయినా కూడా నిన్న హాలిడే పంపించిండు. ఈ హాలిడే అయినా కూడా అధికారులందరూ మా వాళ్ళందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే మాకేం బాగాలేదు సార్, మేము వస్తామని చెప్పి మా డాక్టర్లు కానీ మిగతా సిబ్బంది కానీ వచ్చి ఇవాళ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం మాకు. ఇప్పుడు ఉన్న హాస్పిటల్